हेलो फ्रेंड्स, वेलकम टू जीजे स्टडीजो। एवरना मोदी सारी वीडियो चूसेंटे चैनल ने सब्सक्राइब चेंडी, नोटिफिकेशन्स कोसम बेल बटन प्रेस चेंडी, लाइक चेंडी, शेयर चेंडी। ये वीडियो ने चिवर वर को चूडंडी। वीडियो लेके वेल्ते एंटरप्रेनरशिप स्टार्टअप्स अंडे व्यवस्थापक प्रोत्साहालंडी अंटे सूक्ष्म रंगालु अंटे अग्रो बेस्ड गानी टेक्सटाइल्स गानी इंडस्ट्रियल लेवल्स ला गानी సెల్ఫ్ రిలయన్స్ అంటే స్వయం ఉపాధిని పెంపొందించేందుకు భారత ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రోత్సాహాలండి ఇవంత. ఇవి థియరిటికల్గా మనం దీన్ని ఎకానమిక్ రిలేబుల్ చేసుకుంటే మనకి థియరిటికల్గా యూపీఎస్సీ కానీ గ్రూప్ వన్ కానీ అటు ఏపీపీఎస్సీ కానీ ఇటు టీపీఎస్సీ కానీ యూజ్ అవుతుందండి. ఒకసారి కంటెంట్ ఒకసారి చూసినట్లయితే ఇది 76 పేజెస్ ఉందండి. ఇది మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ రిలీజ్ చేసిన నవంబర్ మ్యాగజైన్ 2020. ఇక కంటెంట్ కానీ చూసినట్లయితే నేషన్ మార్చింగ్ ఫర్ ఎంటర్ప్రెన్యూర్షిప్ టు సెల్ఫ్ రిలయన్స్ అంది. ఆయన నరేంద్ర సింగ్ తోమర్, తెలుసు కదండి నరేంద్ర సింగ్ తోమర్ అనేది మన వ్యవసాయ శాఖ అంటే సెంట్రల్ యూనియన్ అగ్రికల్చర్ మినిస్టర్ అండి ఆయన. నెక్స్ట్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రెనర్షిప్ ఫర్ సస్టైనబుల్ గ్రోత్ అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఫైనాన్షియల్ అండ్ ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్ ఫర్ రూరల్ స్టార్టప్స్ అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఆప్టమైజింగ్ సిఎస్ఆర్ ఫర్ స్కిల్లింగ్ రూరల్ ఇండియా అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి రూరల్ ఉమెన్ ఎంటర్ప్రైనర్స్ ఎంపవరింగ్ ఏ న్యూ ఇండియా అండ్ ఇండియాస్ న్యూ ఫార్మ్ బిల్స్ యూ షేరింగ్ ఇన్ అగ్రికల్చర్ 2.0 అండి. నెక్స్ట్ స్మార్ట్ విలేజెస్ డ్రైవర్స్ ఆఫ్ ఇంక్లూజివ్ గ్రోత్. నెక్స్ట్ స్టార్ట్అప్ ఎకోసిస్టమ్ ఇన్ రూరల్ ఇండియా, రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్, రోడ్ టు సెల్ఫ్ రిలయన్స్ స్కిల్ ఫర్ రూరల్ ఎంటర్ప్రైనర్స్, అగ్రో ఎంటర్ప్రైనర్షిప్, స్టార్ట్ లోకల్ టు గో గ్లోబల్ అంటే లోకల్ లెవెల్ టు ఇంటర్నేషనల్ లెవెల్ త్రూ అవుట్ వరల్డ్ అండి. అంటే వ్యాపారానికి హద్దులతో పని లేదు అనే విధంగా అండి. రోల్ ఆఫ్ సాఫ్ట్ స్కిల్స్ ఇన్ డెవలపింగ్ రూరల్ ఎంటర్ప్రైనర్స్, న్యూ హారిజోన్స్ ఆఫ్ అగ్రి ఎంటర్ప్రైనర్షిప్స్ అండ్ అగ్రో ఎంఎస్ఎంఈస్ అండి. ఇది మెయిన్ కంటెంట్ అండి. వీటిని బేస్ చేసుకొని ఇవి మనకి థియరిటికల్గా సెన్సెక్స్ పరంగా అంటే స్టాటిస్టిక్స్ ఇవ్వడం జరిగింది. ప్లస్ ఇక్కడ చూడండి నేషన్ మార్చింగ్ ఫర్ ఎంటర్ప్రైజ్ ఆఫ్ టు సెల్ఫ్ రిలయన్స్ అండి నరేంద్ర సింగ్ తోమర్. ఈయన మన యూనియన్ మినిస్టర్ ఫర్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ ఆల్సో శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ స్పీకింగ్ అట్ ఎన్ ఈవెంట్. ఈయన మనకి ఈయన నిర్వహిస్తున్న శాఖలు కూడా మనకి ఇంపార్టెంట్ అండి. ఈయన అగ్రికల్చరే కాకుండా పంచాయతీరాజ్ శాఖ కూడా ఆయనే ఉన్నారు, ప్లస్ రూరల్ డెవలప్మెంట్ కూడా ఆయనే ఉన్నారు, కాబట్టి ఆయన మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రెనర్షిప్ ఫర్ సస్టైనబుల్ గ్రోత్ ఆర్ రామన్ అగర్వాల్ అండ్ హిమాన్సు అగర్వాల్ వీరు వచ్చి ఈ ఎస్ఏ రాయడం జరిగింది. వారు నిర్వహిస్తున్నటువంటి ఇది వచ్చి ద ఆథర్ వచ్చి ఆయన ఎయిమ్స్ అండి. ఎయిమ్స్ అడిషనల్ సెక్రటరీ టు మిషన్ డైరెక్టర్ నీతి ఆయోగ్. కాబట్టి వీరంతా గవర్నమెంట్ అఫీషియల్సే వీళ్ళు ఈ వ్యాసాలు రాయడం జరుగుతుంది. ఇది రాజేష్ రాజన్ రాశారు ఫైనాన్షియల్ అండ్ ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్ ఫర్ రూరల్ స్టార్టప్స్ అంటే ఆర్థిక ప్రగతిని ప్రోత్సహించేందుకు ఇస్తున్నటువంటి అగ్రికల్చర్ సైడ్లో రూరల్లో వీరు వచ్చి ఆథర్ వచ్చి నిర్వహిస్తున్నటువంటి పదవి ఇక్కడ ఇవ్వడం జరిగింది. కింద ఇస్తారు మామూలుగా ఆయన వచ్చి సీఈఓ అండి, CEO of NABVENTURES, Nob Ventures, a
సబ్సిడరీ ఆఫ్ నాబార్డ్ అండి. ఆయన నాబార్డ్ సీఈఓ అనేసి చెప్తాడారు ఇక్కడ. ఏ సబ్సిడరీ ఆఫ్ నాబార్డ్ అండ్ అగ్రిటెక్, ఫుడ్, ఫిన్టెక్, రూరల్, హెల్త్ టెక్, ఎడ్యుటెక్ ఫౌండ్ ఆయన. నాబార్డ్ వచ్చేసి 1982లో స్థాపించడం జరిగింది. దాని హెడ్ ఆఫీస్ బాంబేలో ఉంది. ప్రజెంట్ వచ్చి చైర్మన్ వచ్చి దానికి గోవిందరాజులు. ఇక్కడ ఆప్టిమైజింగ్ సిఎస్ఆర్ ఫర్ స్కిల్లింగ్ రూరల్ ఇండియా, అంటే గ్రామీణ ప్రాంతాలలో స్కిల్ నేర్పించబడి పారిశ్రామిక రంగంలో కావలసినటువంటి స్కిల్స్ని గ్రామీణ ప్రాంత యువతకి అందించి వారికి అవకాశాలు కల్పించడమే దీని ఉద్దేశం. ఆయన డెవలప్మెంట్ ఆథర్ వచ్చేసి డెవలప్మెంట్ ప్రొఫెషనల్ అట్ వర్కింగ్ యాజ్ మేనేజర్ సిఎస్ఆర్ హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్, ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైనర్స్ సంబంధించినటువంటి వ్యక్తి. నెక్స్ట్ రూరల్ ఉమెన్ ఎంటర్ప్రైనర్స్ ఎంపవరింగ్ ఏ న్యూ ఇండియా, అంటే మహిళలకు అవగాహన కలిగిస్తూ వారికి ఆర్థిక స్వావలంబన కలిగించడమే దీని ఉద్దేశం. ఇది ఏ స్టేట్లలో ఏ విధంగా ఇవ్వడం జరిగింది, ఎంపవర్మెంట్ ఏ విధంగా ఉండేది, ప్లస్ త్రూఅవుట్ కంపేరింగ్ టు మేల్ ఫీమేల్ అర్బన్, అంటే అర్బన్లో కానీ రూరల్లో కానీ కంపేర్ చేసేసినటువంటి గ్రాఫ్స్ అండి ఇవంతా. ఇవి మనకి చాలా ఉపయోగపడతాయి. నెక్స్ట్ ఇండియాస్ న్యూ ఫార్మ్ బిల్స్, యూస్ షేరింగ్ అగ్రికల్చర్ 2.0, అంకిత్ శర్మ అండ్ హిడోల్ సంగుప్త. అంటే వాణిజ్య విలువ కలిగిన పంటలను పండిస్తూ రైతులకు నష్టాలు లేకుండా లాభాలే కలిగించే విధంగా తీసుకోవాల్సిన చర్యలను ఇక్కడ వివరించడం జరిగింది. ఆయన అంకిత్ శర్మ వచ్చి ఆర్ పార్ట్ ఆఫ్ ది స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ యూనిట్ ఆఫ్ ఇండియా, ద నేషనల్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్స్ ఏజెన్సీ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. నేషనల్ అంటే వీరు ప్రమోట్ చేయడం అన్నమాట, అంటే పండించినటువంటి పంటలను అంతర్జాతీయ లెవెల్లో వాళ్ళు మార్కెటింగ్ చేయగలిగేటువంటి అవకాశాలు వాళ్ళు కల్పించడం జరుగుతుంది. స్మార్ట్ విలేజెస్ డ్రైవర్స్ ఆఫ్ ఇన్క్లూసివ్ గ్రోత్ అండి. అంటే స్మార్ట్ విలేజెస్ అంటే పట్టణాలలో ఉండే అవకాశాలు సదుపాయాలు పల్లెల్లోకి అందించడం, ఆ విధంగా పల్లెల్ని స్మార్ట్ విలేజెస్గా తీర్చిదిద్దడమే దీని యొక్క ముఖ్య లక్ష్యం. ఇది మన ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా డాక్టర్ శ్రీ అబుల్ కలాం నుంచి తీసుకోవడం జరిగింది. స్టార్ట్అప్ ఎకో సిస్టమ్ ఇన్ రూరల్ ఇండియా, సాంకేతికంగా చూడండి ఇక్కడ ఎకో సిస్టమ్, సాంకేతికంగా డెవలప్మెంట్, సాంకేతికాన్ని అగ్రోకి రిలయబుల్ చేయడం, ఇక్కడ స్టేట్ వైడ్ ఏ బ్యాంకులు ఎంతెంత రేట్ ఆఫ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి ఆర్ఎస్ఈటిఐఎస్ అంటే అబ్రివేషన్ పరంగా మనకు కొన్ని ఇంపార్టెంట్గా ఉంటాయండి. వాటిలో రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఇంకా కొన్ని ఉంటాయి. ఇక్కడ చూడండి రోడ్ టు సెల్ఫ్ రిలయన్స్ స్కిల్ ఫర్ రూరల్ ఎంటర్ప్రైనర్స్. ఇక్కడ చూడండి DDUGKY అంటే దీనదయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన,
ఇటువంటి అబ్రివేషన్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండి. ఇక్కడ బార్గ్రాఫ్ చూసినట్లయితే ఏఏ ఇయర్లో ఎంతెంత విషయం జరిగింది, ఇక్కడ చూసినట్లయితే 2020-21లో అయితే ఎందుకు పడిపోయింది అంటే కోవిడ్-19 ప్రభావితంగా దీనికి మైనస్ రావడం జరిగింది. ఇప్పుడు పుంజుకుంటున్నటువంటి సందర్భంలో ఈ గ్రాఫ్ రేటు మనకు ఎంతో యూజ్ అవుతుంది. నెక్స్ట్ అగ్రో ఎంటర్ప్రైనర్షిప్ వ్యవసాయం, వ్యవసాయం ఉత్పత్తులను ఉత్పాదకతను పెంచుతూ ఇంటర్నేషనల్ లెవెల్లో మార్కెటింగ్ చేయగలిగేందుకు కావలసినటువంటి సదుపాయాలను కల్పించేందుకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేస్తోంది. అలాగే స్టార్ట్ లోకల్ టు గో గ్లోబల్, మీరు ఏ పనినైనా మీ ఇంటి దగ్గర మొదలుపెట్టినా కానీ అది ప్రపంచానికి తెలిసే విధంగా, దానికి ప్రపంచంలో డిమాండ్ కలిగే విధంగా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చిన్న చిన్న అల్లికలు ఇవ్వడం జరిగింది, ఇస్తారు. నెక్స్ట్ రోల్ ఆఫ్ సాఫ్ట్ స్కిల్స్ ఇన్ డెవలపింగ్ రూరల్ ఎంటర్ప్రైనర్స్, అంటే విద్యార్థిని అంటే ఇంట్రెస్టబుల్ క్యాండిడేట్స్కి వాళ్ళకి అవగాహన కలిగిస్తూ డిజిటల్ రంగంలో వాళ్ళకి ప్రోత్సాహం అందిస్తూ వాళ్ళని ముందరకు తీసుకుపోవడం జరుగుతుంది. నెక్స్ట్ న్యూ హారిజోన్స్ ఆఫ్ అగ్రి ఎంటర్ప్రైనర్షిప్ అండ్ అగ్రో MSMEs అండి, ఇవే అండి లాస్ట్. ఇక్కడ మన ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోడీ ఒక కాన్సెప్ట్ ఒక కొటేషన్ ఇవ్వడం జరిగిందండి. ఐ సీ స్టార్ట్అప్స్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్స్ యాజ్ ఎగ్జిస్టింగ్ అండ్ ఎఫెక్టివ్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ ఇండియాస్ ట్రాన్స్ఫర్మేషన్, అంటే ఇందులో ఉన్నటువంటి పారదర్శకతను ఆయన వ్యక్తపరుస్తున్నారు. ఇప్పుడు చూడండి గ్రేడింగ్ చేయ విధానం. ఇక్కడ టోటల్గా ఓవర్ యూ అంటే ఏంటంటే వ్యవస్థాపక రంగానికి ప్రోత్సాహం అందించడమే ఈ పత్ర మన గవర్నమెంట్ ఉద్దేశం అండి. ఆ ఉద్దేశాలని వారు అవలంబిస్తున్న తీరుని వీళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనకి పారాగ్రాఫ్ రూపంలో ఇవ్వడం జరిగిందండి. ఇది మనకి APPSC TSPSC Group 1, నెక్స్ట్ ఎకానమిక్ లెక్చరర్స్కి కానీ ఆ ఎగ్జామ్స్కి కానీ మళ్ళీ యూపీఎస్సీ ఎగ్జామ్స్ కానీ థిరిటికల్గా ఎకానమీ ఇండియన్ ఎకానమీలో ఇది మనకి లింక్ అప్ అవుతుంది. సూక్ష్మ స్థూల విత్తం అంటారు చూడండి, వాటిలోకి ఇది చేర్చుకున్నట్లయితే మనకి పారాగ్రాఫ్ అంటే అక్కడ ఎస్ఏ రైటింగ్ ఉంటుంది కాబట్టి ఈ స్టాటిస్టిక్స్ ఈ కొన్ని అబ్రివేషన్స్ ఉన్నాయి అవి నెక్స్ట్ వాటి ఉపయోగాలు గవర్నమెంట్ లక్ష్యాలు నిర్ణయించుకున్నటువంటి తీరు ఆ బార్ గ్రాఫ్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది కదండి. వాటన్నిటికీ స్టేట్ లెవెల్ ఇచ్చినటువంటి ఈ రూరల్ బ్యాంకింగ్లో ఇవ్వడం ఇచ్చినటువంటి ప్రోత్సాహాలు ఈ పేర్లు ఈ పథకాల పేర్లు ఇవన్నీ కూడా ఉపయోగకరంగా ఉంటాయండి. ఈ స్మార్ట్ విలేజెస్ కూడా చూడండి, వీటన్నిటిని కలుపుకొని మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎంతో యూస్ఫుల్గా ఉంటుంది అనేసి నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ విజిటింగ్ ది ఎండ్ ఆఫ్ ది వీడియో. ప్లీజ్ చివరి వరకు చూడండి దయచేసి, ఎందుకంటే మేము ఎంతో కష్టపడి మీకు అందించడం జరుగుతుంది. మీరు చివరి వరకు చూస్తేనే మాకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. అలాగే మీరు షేర్ చేయండి, లైక్ చేయండి దయచేసి, ఈ విజ్ఞప్తిని మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.